ఎలా ఉండబోతుంది మన స్మార్ట్ శంకర్ అంటే నా ఎక్స్పెక్టేషన్స్ అయితే బానే ఉందన్నమాట. ఎందుకంటే స్మార్ట్ శంకర్ తర్వాత ప్లస్ తడం రీమేక్, సో టీజర్ ట్రైలర్ వదిలిండే విధానం కూడా అంటే బాగా ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్గా ఉందన్నమాట రెండు చూసేటప్పుడు. సో ఆసక్తికరంగా ఉనిందన్నమాట చూసేటప్పుడు అంతా, లైక్ మంచి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్, ఆ ఫైట్స్ అయితేనేమి. సో అంతా నాకైతే బాగా అనిపించింది. ఇంకా మూవీ ఎలా ఉందో ఇంకా చూడాలి. అదే నేను అంటే డైరెక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే కిషోర్ తిరుమల గారి మనము ఓల్డ్ మూవీస్ చూసుకుంటే నేను శైలజ కావచ్చు లేకపోతే చిత్రలహరి కావచ్చు అని లైక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, లవ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. ఆయన నుంచి ఇట్లా ఒక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అదే ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట పర్వాలేదు ఇది కూడా డైరెక్ట్ చేయగలిగా నాకు అర్థమైంది. సో అదే ఇంకా కంప్లీట్లీ మూవీ ఎట్లుంటుంది అనేది ఇంకా మూవీ చూసిన తర్వాత క్లియర్ ఐడియా వస్తుంది. సాంగ్స్ మనం మాట్లాడాలనుకున్న అవసరమే లేదనమాట, ఎందుకంటే అక్కడ మణిశర్మ ఉండేదన్నమాట. సో మణిశర్మ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సాంగ్స్ కంటే బీజిఎం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, అది మన ట్రైలర్లోనే కనబడింది. ఆ బీజిఎం ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం హాన్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా సాంగ్స్ అంటే నేను పెద్దగా వినలేదు, ఒక టూ సాంగ్స్ విన్నాను అంతే. నిన్నే నిన్నే సాంగ్ కావచ్చు లేకపోతే ఆ హెబ్బా బట్టల్ డించక్ సాంగ్ ఉంది కదా, సో విన్నంత వరకు బాగానే ఉంది. ఇంకా సాంగ్స్ విజువలైజేషన్, ఆ పిక్చరైజేషన్ ఎలా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి. థ్యాంక్ యూ రెడ్ ఎలా ఉండబోతుంది. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి, ఎందుకంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాను కార్కి హైదరాబాద్. సో మ్యూజిక్ అయితే సూపర్ ఉందన్నమాట, మణిశర్మ క్రియేట్ అంతా కూడా. సాంగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి మాస్ సాంగ్స్. సో మూవీ కూడా మాస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. అసలే రాము రీసెంట్గా ఇస్మార్ శంకర్ ఉంది కదా, సో ఆ రేంజ్ దాని మించి ఉండబోతుంది మూవీ. దాన్ని అంటే టూ క్యారెక్టర్స్ కదా, సో దాన్ని మించి ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతేనే. టూ క్యారెక్టర్స్ ట్రైలర్ చూసాను చాలా చాలా బాగుంది. సో మూవీపై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫిక్స్, అందుకే టికెట్స్ ఇప్పుడే తీసుకున్నాను. అసలు క్యాకద అయితే అసలు మ్యూజిక్ అయితే సాంగ్ వస్తుంది అందరూ డాన్స్ ఊపి వచ్చేస్తున్నాం ఆటోమేటిక్గా. సో సాంగ్స్ ప్లస్ ఈ మూవీకి మ్యూజిక్ మనిషారం ప్లస్ అనుకోవచ్చు. ఇంకా రామ్ అంటే ఎనర్జెటిక్ హీరో చెప్పవసరం లేదు, సూపర్ ఉంటుంది అనమాట. హీరోయిన్లు కూడా బోత్ ముగ్గురు హీరోయిన్లు ఉంటున్నారు, సో ప్లస్ అనమాట. సో ఓవరాల్గా మాస్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మాస్ ప్రేక్షకులకి అయితే మంచి ఎనర్జీ ఇస్తుంది సినిమా మీద. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే సినిమా పేరు రెడ్ ఏంటంటే ఈ సంక్రాంతి టైంలో ఈ నాటుకోడి పులుసు తిన్నామా లేకపోతే పొటేలు కూర తిన్నామా అని అర్థం కానట్టుగా ఉంది సినిమా. పొటేలు అంటే మన అన్నయ్య, నాటుకోడి అంటే మన రవితేజ అన్నయ్య. ఏది తిన్నామా అర్థం కాని స్థితిలో ఉన్నాం కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం సినిమా గురించి ఎన్నో. ఆ ఎక్స్పెక్టేషన్స్ బట్టి మేము థియేటర్కి వెళ్తాము, సినిమా చూసి ఆనందించాల్సిన కోరుకుంటున్నాం. దాన్ని బట్టి ఎలా ఉండాలంటే ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది, ట్రైలర్ కానీ టీజర్ కానీ అది అద్భుతంగా ఉంది. ఆల్రెడీ తమిళ రీమేక్ ఏంటంటే తమిళ రీమేక్ని తెలుగులో తీసినారు, తమిళ్లో చాలా సూపర్ హిట్ సినిమా ఇది, అర్థమవుతుందా? అంటే ఎన్నో సస్పెన్స్లు ఉంటాయి తమిళ్లో, అదేవిధంగా ఈ మూవీ కూడా తీసారా, ఏమైనా చేంజెస్ ఏమైనా వేరియేషన్ చేయడం మార్చారా ఇందులో మనం చూసుకొని చూడాలనేసి ఫ్యామిలీలు అందరూ ఈ సంక్రాంతి టైంలో ఎంజాయ్ చేయాలి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. ఓకే థ్యాంక్ యూ. ఏదంటే చూడకండి, వీడియోలు వస్తున్నాయి, అలాగని చూశారనుకో చెడిపోతారు పిల్లలు, మీరు చూడడం మానియండి. ఏంటంటే పరిశీలు కదా, థియేటర్కి వస్తూ చూడండి. ఓకేనా, రైట్ బాయ్.